హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. ఒక పరిపూర్ణ నటుడిగా మంచి గుర్తింపుని, స్టార్డమ్ని సంపాదించుకున్న గొప్ప నటుడు ఎవరయ్యా అంటే శ్రీహరి. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా, హీరోగా, అన్నగా, తండ్రిగా, భర్తగా ఇలా ఎన్నో పాత్రలు పోషించి ప్రతి పాత్రకి తనదైన శైలిలో గుర్తింపును సంపాదించుకునే నటుడు. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా మీద ఉన్న ఇష్టంతో కష్టపడి పైకి వచ్చిన నటుల్లో ఒకరు శ్రీహరి. విలన్ పాత్రలో విలన్గా, సపోర్టింగ్ పాత్రలో తెలంగాణ యాసతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న మంచి నటుడు. స్టంట్ మాస్టర్గా కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత అథ్లెట్గా నేషనల్ లెవెల్ జిమ్నాస్టిక్స్ వరకు వెళ్లాడు. నేషనల్ లెవెల్ జిమ్నాస్టిక్స్ పోటీల్లో పాల్గొని మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఇక ఆ గుర్తింపే అతడికి ఏకంగా ఎస్ఐగా ఉద్యోగాన్ని తెచ్చిపెట్టింది. కానీ ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నప్పటికీ సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమా రంగం వైపు అడుగు పెట్టాడు శ్రీహరి. ఇక అలా అడుగుపెట్టిన శ్రీహరి ఎన్నో పాత్రలు పోషించాడు. ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ ఆ తర్వాత హీరో రేంజ్కు ఎదిగాడు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని, స్టార్డమ్ని సంపాదించుకుని అందరి చేత రియల్ స్టార్ శ్రీహరి అని అనిపించుకున్నాడు. ఎందుకంటే ఈయన సినిమాల్లో చేసే ఫైట్లన్నీ రియల్గా ఉంటాయి కాబట్టి. ఎంతైనా స్టంట్ మాస్టర్ కదండి, అందుకే ఈయన సినిమాలో ఫైట్లన్నీ ఎంతో రియలిస్టిక్గా కనబడుతూ ఉంటాయి. ఇక విషయంలోకి వెళ్తే, రియల్ స్టార్ కేవలం సినిమాల్లోనే కాదండి, నిజ జీవితంలో కూడా. ఎందుకంటే తనకున్న స్టార్డంతో, డబ్బుతో ఏకంగా చిన్న గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి ఇతడు. ఇక దురదృష్టవశాత్తు అనారోగ్యంతో మరణించే మనందరికీ దూరమయ్యాడు. కానీ ఇప్పుడు శ్రీహరి వారసుడు సినిమా రంగంలోకి అడుగు పెడుతున్నాడు, అది కూడా హీరోగానండి. అవునండి, వింటానికే ఆశ్చర్యంగా ఉంది కదూ, శ్రీహరి కొడుకు మేఘాంశ్ హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. హీరో శ్రీహరికి ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు పేరు శశాంక్, రెండో కొడుకు పేరు మేఘాంశ్. ఇక మొదటి నుంచి తండ్రిలాగానే సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో మేఘాంశ్ ఇప్పుడు హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. ఇతడి హీరోగా రాజ్దూత్ అన్న సినిమాతో తెలుగుతెర ప్రేక్షకులకి పరిచయం కాబోతున్నాడు. దీనికి కాను ఆ మధ్య ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తండ్రి తనకు రోల్ మోడల్ అని, తన తండ్రిలాగానే స్టార్ హీరో అని అనిపించుకుంటానని చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనప్పటికీ అకస్మాత్తు మరణంతో మనందరినీ విడిచి వెళ్లిపెట్టిన శ్రీహరి వారసత్వం సినిమా రంగంలోకి రాబోతుందన్నమాట. ఇక త్వరలోనే శ్రీహరి కొడుకు మేఘాంశ్ ని హీరోగా చూడబోతున్నాం. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.